రానున్న వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు దర్శి ఎస్ఐ రామకృష్ణ దర్శి పట్టణ ప్రజలకు తెలియజేశారు. సందర్భంగా దర్శి ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ, వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ట, పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి వారి వివరాలు పోలీస్ స్టేషన్లో తెలియజేశారు. పంచాయతీ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ లేదా ప్రైవేట్ స్థలాల్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత స్థల యజమాని లేదా సంబంధిత విభాగపు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, పోలీసు అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయరాదని, వీటితో పాటు ఫైర్ విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఆయా విభాగాలు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్లు, మండపాల వద్ద ముందస్తుగా ఇసుక మరియు నీళ్లను ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించారు. అలానే గణేష్ ప్రతిమలు, ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలన్నారు. ఏవైనా మార్పులు ఉంటే తక్షణమే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. పందిళ్లు, మండపాల వద్ద స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాడాలని, రాత్రి వేళల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారు ప్రతినిధులు కాపలా ఉండవలనని హెచ్చరించారు. వినాయక పందిళ్లు గాని విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపై ఉండరాదని, వినాయక ఉత్సవ కమిటీ మెంబర్లు నిమజ్జనానికి ఉపయోగించే వాహనం యొక్క స్థితిని గమనించి మంచి కండిషన్లో ఉండే బండిని మరియు లైసెన్స్ ఉన్న మరియు అనుభవం ఉన్న డ్రైవర్లను ఉపయోగించాలని, పందిళ్ల వద్ద మరియు ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరగకుండా, మత్తు పదార్థాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలని తెలిపారు. నిమజ్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమజ్జనకు కేటాయించిన ప్రదేశం, ఊరేగింపుకు కేటాయించిన మార్గంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా రద్దీని నివారించేందుకు భద్రత కొరకు తగినంత మంది కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇలా కాకుండా నిబంధనలను ఉల్లంఘించిన ఎడల చట్టపరమైన కఠిన చర్యలకు అర్హులు అవుతారని హెచ్చరించారు.